ఈ కథ నేను బాగా అనుకుని అసలు దీనికి పర్ఫెక్ట్ ఎవడంటే మనతో పాటు ఇంకొకటి ఉండాలి, అంటే కరెక్ట్గా మనలాగే కసి పగ ఆ క్రూరత్వం అదంతా ఉండాలి. బట్ అలాంటి కూడా తగలలేదు నాకు, చాలా సాఫ్ట్గా తగలేదు. బట్ అలాగే నేను జీపీ అంటే ఎప్పటి నుంచో ఫ్రెండ్స్ ఇద్దరం. సో ఒకరు వన్ ఫైన్ డే ఒక రోజు కలిసినప్పుడు ఏం చేస్తాం ఏం చేద్దాం ఏంటి అని తిరుగుతున్నప్పుడు నేను ఇది కన్నడంలో ఒక హీరోని చెప్పాను, తెలుగులో ఒకరితో ట్రై చేద్దాం అనుకున్నాను. బట్ ఎవరు అపాయింట్మెంట్ మనకు దొరకదు, అది మీకు తెలిసిందే ఫస్ట్. సో అది ఇండస్ట్రీలో అసలు దొరకదు. సో మన జీపీ నేను ఏం చేస్తున్నాం అంటే ఏం చేస్తున్నాం అనుకుని సరదాగా హాయ్ కెప్టెన్ అనేవాడు, హాయ్ జీపీ అనుకునేవాళ్ళు. సరే ఇద్దరం ఒకరోజు చాలా పెద్ద వర్షం ఏదో అలాగ కలిసాం సమోసా తినడానికి. ఏం చేద్దాం ఏంటి ఏం చేస్తున్నాం ఏంటి అంటే ఏదో నాది ఏదో నా గోల్ నేను చెప్పాను, మనోడు ఏదో చెప్పు. బట్ అప్పుడు నా దగ్గర ఈ కథ ఉంది, దీన్ని మన సినిమా కింద తీయకూడదు, ఒక ట్రావెల్ ఇది, అలా వెయిట్ చేస్తూ చాలా ఉంటుంది జర్నీ అన్నప్పుడు అదంతా డిస్కస్ చేసాం, అంతా ఓకే చేసుకున్నాం. అంతా చేస్తే ఇలాంటిదే చేయాలన్నాడు మనోడు. అసలు ఇద్దరం కసి మీద మళ్ళీ ఇంకొక 6 నెలలు తిరిగాం పొడ్యూషన్ గురించి. నేను 6 నెలలు తిరిగేసాను ఆల్రెడీ. ఒక 6 నెలలు తిరిగిన తర్వాత మాకు కన్ఫర్మ్ అయింది ఏంటంటే ఎవడు మన మాట ఏంటో, మేము నెల్లూరు విజయవాడ గుంటూరు అక్కడ ఏమన్నా వైజాగ్లో వర్కౌట్ అవుతుందేమో అని అలాగే ఇలా తిరిగాం. బట్ ఈ 6 నెలల్లో నేను అలా రాసుకుంటూ, అంటే నేను ఆల్రెడీ కథ రాశాను ఏదో నేరేషన్ అయ్యి రాసుకుంటూ ఉన్నాను స్క్రీన్ ప్లే గట్ట. బట్ ఇక్కడ మేము ట్రావెల్లో నాకు ఒక మట్టి ముద్ద దొరికింది. మట్టి ముద్ద అంటే ఎవరో కాదు మన జీపీని, అది ఒక నల్ల తుమ్మ నల్ల రేగడ మట్టి అంటాం, దాంతో విఘ్నేశ్వరుని కూడా తయారు చేస్తుంటారు. ఆ మట్టి ముద్దని పిసికి 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 ఒక రాయి చేశాను. అమ్మ దీనమ్మ రాయి చేసామే, ఇది పట్టుమని కొట్టినా ప్రమాదమే, కింద పడ్డా ప్రమాదమే, దీన్ని ఇప్పుడు చెక్కాలి. అంటే అది ఎందుకు వచ్చిందో కూడా ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను మళ్ళీ. అంటే మేము చాలా రోజుల నుంచి అనుకుంటున్నా, చెప్పలేకపోతున్నా, ఇది కరెక్ట్ టైం అనుకుంటున్నా. మేము ఇద్దరం కలిసి ఒక కార్లో వెళ్ళి, అంటే ఎవ్రీడే ఎక్కడొక్కడికి వెళ్ళేవాళ్ళం మీటింగ్కి. సరే అలా వెళ్తుంటే మా ఇక్కడ ఎస్ఆర్ నగర్ దగ్గర జస్ట్ ఎవడో జస్ట్ అలా సైకిల్ మీద, వాడు తప్పు కూడా కాదు, మేమే చూసుకోండి ఏదో డిస్కస్ చేసుకునే, ఎంతసేపు కథ 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 ఎంతసేపు ఏ డిస్కషన్, అసలు ఎవరిని కలవాలి ఏం కలవాలి, ఇదే సోది తప్ప ఇంకేం ఉండదు కలిస్తే. సో ఆడు ఎవడు అండి, వాడు ఎవడో బ్రేక్ వేసుకోవా అన్నాడు. అంటే సారీ సారీ బ్రదర్ సారీ అనే అన్నాడు. అప్పుడు అంటే నేను అప్పటికే ట్రావెల్ చేశాను, ఇదేంటో మళ్ళీ ఎంత ట్రావెల్ అంటే మనోడు గట్టిగా చెప్పాలంటే చిన్న బీర్ అయితే పడిపోతుంది, అలాంటి వాడికి ఒక పెద్ద ఫుల్ వేయించాలి. సో అలా వేసినప్పుడు కరెక్ట్ కాదు, ఇంకా ఏదో మార్చాలి అని మళ్ళీ అక్కడి నుంచి ఇప్పుడు ఈ రాయి దొరికింది కదా నాకు, అంటే మట్టి రాయి రాయి చేసా కంకర రాయిని, దీన్ని చెక్కడం మొదలెట్టా. మళ్ళీ ఒక 3 మంత్స్ అప్పటికి మాకు ఒక ఇది వచ్చేసింది. ఆ 3 మంత్స్ చెక్తూ ఉంటే మళ్ళీ అదే ప్లేస్లో, చూడండి డెస్టినీ ఎలా స్టార్ట్ అవ్వి ఎక్కడికి తీసుకెళ్తే ఎక్కడ ఏం చేస్తుంది, అదే ప్లేస్లో సేమ్ ఎవడో ఒక బైక్ వేసి వచ్చేస్తాం. బట్ వాడు తప్పు కాదు ఈసారి, అప్పుడు సైకిల్ ఓడి తప్పు, ఇప్పుడు ఇటు తప్పు కాదు అనుభవి. అమ్మని అమ్మ వచ్చాడు మనోడు క్యారెక్టర్లో కనుకున్నాడు. సో అలాగా మొదలుపెట్టి మనోడిని మౌల్డ్ చేసుకుంటూ ఇచ్చేసుకుంటూ అలాగా నాకు ఫస్ట్ నా ఫ్రెండ్ అంటే మా ప్రొడ్యూసర్స్ అందరూ ఫ్రెండ్సేనండి, ఎవరు బయట వాళ్ళు లేరు. మా ఫ్యాషన్, మా కసి, మా పిచ్చి, మా ఇంకా వేరే ఇందాక మా వాడు ఏదో రాక్షసత్వం అన్నాడు. సో అదంతా అంటే ఇది 1 బై 1 నా ఫ్రెండ్ మురళి, అమ్మ మీరు ఏదో చేస్తున్నట్టు ఉన్నారా, ఏంటి మీ పరిస్థితి అది అంటే ఇలా ఇలాగ సో అని సో అని ఏదో ఒక చిన్న గెస్ట్ హౌస్ ఉంటే అక్కడ ఏదో రాసుకుంటూ ఉంటే అక్కడి నుంచి ట్రావెల్ మొదలు పెట్టాం 1 బై 1 1 బై 1. 1 ఫైన్ డే సడన్లీ మా రామకృష్ణ గారిని కలిసాం. ఆయన కూడా అట్ ది సేమ్ టైం ఇండస్ట్రీలోకి రావాలి, ఏదో కసిగా బాహుబలి అనే మూవీ ఇక్కడి నుంచే వచ్చింది. సో ఆ రికార్డులన్నీ బ్రేక్ చేసి ఎలాగైతే ప్రపంచ స్థాయిలో మన బాహుబలి అనేది ఉందో, తెలుగు ఇండస్ట్రీలో కూడా ఒక వెరైటీ థీమ్ వస్తుంది, దీంతో స్టార్ట్ అవుతుంది. ఈరోజు మీకు చెప్పదలుచుకున్నది ఏంటంటే ఇది ఏదైతే ప్రెస్ మీట్ ఉందో, ఇది ప్రెస్ మీట్ అంటే ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్, దీని నుంచి ట్రెండ్ మారాలి.